వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగా సాధనం చేయడం వల్ల మంచి ఆరోగ్యం కలుగుతుందని ఎన్సీసీ టీచర్ పెంచల పుల్లయ్య తెలిపారు. నెల్లూరు జిల్లా కలువాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యోగా వల్ల కలిగే ప్రయోజనాలు వివరించి విద్యార్థుల చేత యోగా సాధన చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 21వ తేదీ ఎక్కువ పగటి సమయం ఉంటుందన్నారు. ఈ క్రమంలో ఈ రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. అలాగే కలువాయి హైస్కూల్ ప్రాంగణంలో యోగా గురువులు రాజా చిన్న ఆధ్వర్యంలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ యోగా అంటే తనువును మనస్సును ఆత్మను ఏకం చేసే ఒక సాధనమన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్లనే ఆరోగ్యం మీ దరికి చేరుతుందని తెలిపారు. ఈ యోగాభ్యాసాలకు ప్రతిరోజు యోగా చేసేవారికి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారన్నారు. జన హృదయ నేత దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండ్ను ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు శాసనసభ్యులు